వెలిపెట్టిన విశేషం ఆరాం అధికారం 16వ వచనం అసలు కలిసి ఉన్నాయి 16వ వచనం మనవరు సేదు నా వాసికలా తెలుగులో 15 16 కలిసి ఉన్నాయి తెలుగులో 15వ అధికారం 16వ వచనం సేందు ఇర్కరుది 15 16 17 కలిసి ఉన్నాయి చదువు అందరం కలిసి చదువు అదనలే నామం కూడా వెలిపెట్టిన విశేషం 6వ అధికారం 15 16 17 మూడు వచనాలు నామం నామం సేందు వాసికలా భూమిని రాజాకలం పెరియవర్గలం ఐశ్వర్యవాడుగలం సేన తలవర్గలం బలవాణులం అడిమేగల్ యావరు సుయాదినర్ యావరు పర్వతంగన్ కొగలిలు కన్మయలు ఒలిత్తుకొండు పర్వతంగలయం కన్మలయం నోకి నీగలెంగల్ మేలు వీంది సింహాసనతిని మేలు వీటిర్కరవరుడియ ముఖతర్కం ఆటుకుట్టియానరుడియ కోపతర్కం ఎంగలే మరైతుకొల్లుంగల్ అవడియ కోపాగ్నియన్ మహానాల్ వందువిటది యార్ నిలనిర్క కూడు ఎందార్గల్ महादेवन எங்கள் ஆபத்து நாட்களிலே அடிக்கலமா இருக்கிற மகா துர்கமாக இருக்கிறீர் மகா ஆச்சரியகரமேன பயங்கரமேன பீதி காரியங்களை செய்ய தேவுடு மகா ஆச்சரியமான காரியங்களை பயங்கரமான காரியங்களை நீ செய்ய தேவனாக இருக்கிறீர் மகா உன்னதமான ஸ்தலங்களிலே நிவசிச்சு தேவுடு மகா உன்னதமான ஸ்தலங்களிலே வாசம் செய்ய தேவனாக இருக்கிறீர் அத்யுன்னதமான சிம்ஹாசனானி அதிஷ்டించిన தேவுடு அது உன்னதமான சிங்காசனத்தில் வீற்றிருக்கிற தேவன் மகிமா பிரபாவமுள தரிச்சுకున్న தேவுடு மகிமையும் வல்லமையும் தரித்து கொண்டிருக்கிற தேவன் நீ ஞானமனோ நீ மகா பலமனோ சோதிஞ்சே महामहिमेंटी अंगीक आराधन अंगी विनपे विशेष आराम अधिकार पदार अनेक मंदिर विश्वास निरंतर
ఆయక ఆహారాలతో జీవిస్తున్నారు ఇంద సృష్టికి జనగర పాడుతుంది పడతనారో తలవిదమాన వీరమాన నిలయనాలం వెళ్ళి సూందరకరేలే పాడుతుకొండురు యేసుప్రభు కలిగిన ఈొక్క మనుషులు యేసుప్రభు ప్రజలు వారు మాత్రమే ఈొక్క లోక సంబంధమైన ఏ సుఖమును ఏ ఒక ఆనందాలను కోరుకోకుండా జీవిస్తున్నారు అన్నా ఉన్నయల తత్రాకు యేసుక్రీస్తువై ఏపికొండ దేవుని పిల్లగలు ఎంత సుఖతియు ఎంతలోన ఆనందరతియు అవర్కి వాంచికాద పిల్లగల కానపడుగారు దాసలు అనుకుంటారు అయ్యో నేను అన్ని పోగొట్టుకున్నానని కోల్పోయానని ఒక్కొక్కసారి నిరుచ్ఛాహం మీద మొదలవుతుంది జీవితం సిల విశ్వాసిగలు ఎన్ని కొడుగారు నా ఎవలవాడు ఏళ్ళకొండనే ఎవలవాడు నా కష్టపడేనే అంటే వాయికే కూర్చి ఎన్ని పాత్రాలు ఇదిగో నా పక్కన వాడు చూడు అంటే ఎలా ఉన్నాడో నేను ఎలా ఉన్నా ఇదిగో నేను అడిగిన ఇంట్లో పాడంగ అవును ఈ విధంగా ఇరుకారు నేను ఈ విధంగా ఇరుకునే అంటే ఈ విధంగా లోపట తెలియని ఒక నిరుచ్ఛాహం మొదలవుతుంది ఇంకే పాడుతుంది ఈ విధంగా అడియాల సిల కార్యంగలు వెరుపాన సోర్దు పోర కారణం వాయికల వరుగురు అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రియ సోదరుడా ఈ లోకం కొరకు దేవుడు ఒక మహా ఉగ్ర దినాన్ని ఏర్పాటు చేశాడు అలా న్యాయబగ పట్టికల సోదరే సోదరీ ఇంద ఉగ్రతకా ఒక భయంకరమైన ఉగ్ర దినాన్ని దేవుడు ఏర్పాటు చేయితిరుకరా ఆ ఈ ఒక అల్పకాల పాప భోగములు ఎక్కడికి తీసుకొని వెళ్తాయి మహా ఉగ్ర దినములోకి తీసుకొని వెళ్తాయి అల్పకాలైన పాప వాయికైన సంతోషంగా ఏకొండు పోగలేదు మహా ఉగ్రకమైన ఆంగ న్యాయ తీర్పు కొండుకొవే ఇప్పుడు మనం చూసిన మాటలు గమనించండి భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడను ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను బండ సందులలోను దాహుకొని 15వ వసనం 16వ వసనం వాసికంబోదు భూమిని రాజాకలు பெரியவர்களும் ஐசிரியவான்களும் சேனை தலைவர்களும் பலவான்களும் அடிமைகள் யாவரும் சுயாதீனர் யாவரும் பர்வதங்களிலும் குகைகளிலும் கண்மலையிலும் ஒளித்துக் கொள்வார்கள் எங்க தாக்குறாங்களோ எங்கே போய் ஒளித்துக் கொள்றாங்க வாళ్ళకి చాలా మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారు అప్పటికే அவங்கள அந்த நாட்களில் நல்ல நல்ல வீடுகளை கட்டி கொண்டிருந்தார்கள் இதெல்லாம் பூராஜులு கனலு பேரு பிரக்யாதலு கலினவாரு டபு கலினவாரு இதெல்லாம் எட்டு பட்டுனாக ராஜாக்கள் பெரியவர்கள் ஐசிரியவான்கள் பணமுடையவர்கள் காணப்படுகிறார்கள் பெரிய பெரிய பேலஸ் கட்டுன வாళ్ళு இதெல்லாம் பெரிய பெரிய அரண்மனைகளை கட்டி கொண்டிருக்கிறவர்கள் எல்லாரும் கோபாக்னியின் மகனால் வந்துவிட்டது யார் நிலத்திற்கு கொடும் என்று சொல்லி வாசிக்கிறோம் அவன் எவ்விதமாக பொறுத்து கொள்ளக்கூடிய மனிதன் எவ்விதமாக காணப்படுவான் என்று சொல்லி நம்ம வாசிக்கிறோம் அந்த நாள் வரும்போது ஒரு மனிதனும் அந்த நாள் அவன் தாங்கிக் கொள்ள முடியாத ஒரு நாள் வாழ்க்கை வாசிக்கும் போது அத்திமரமானது பெரும் காற்றினால் அசைக்கப்படுவது போல அதன் காய்கள் உதிர்வது போல வானத்தின் நட்சத்திரங்கள் பூமி மேல விழுந்தது என்று சொல்லுவார் ஆகாச மண்டலமும் சுட்டபடின கிரந்தம் போலே தொலகி போயினும் வானமும் சுருட்டப்பட்ட புஸ்தகம் போல ஆகி விலகி போயிற்று பிரதி கொண்டையும் பிரதி தீபமும் வாட்டி வாட்டி ஸ்தானங்களும் தப்பினும் மலைகள் தீவுகள் யாவும் தங்கள் இடங்களை விட்டு அகன்று போயிற்று நான்காவது வசனம் சுட சுட கவனிச்சி இதோ அத்தியாயம் மனுஷులு ஒக்கரினொக்கரு சம்புகொண்டு ஏற்றுக்கொள்ளாமல் வெகு தூரமாக வாழ்ந்து கொண்டிருக்கிற ஜனங்களை குறித்து ஏற்பட்டிருக்கு
రూపకాలపు బాధలు కష్టాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నా నామినవ కొంచెం కష్టం కొంచెం ఉపద్రవం పాడుగలు వందుట్టాలి అది பெரிய ஒரு வேதனையாக நமக்கு ఎన్ని విడుగరో చిన్న చిన్న సమస్యలను పెద్దగా చూస్తున్నారు సిరి సిరి కార్యాలను కూడా பெரிய కార్యమగా ఎన్ని విడుగరో ఇది కాదు అసలు శ్రమలు అసలు బాధలు ఇది వంది ఉన్నయాన ఉపద్రవమల్ల అసలు నువ్వు అనుభవించేది శ్రమలే కాదు బాధలే కాదు నీ అనుభవించేది కష్టం ఉన్నయాన ఉపద్రవం పాడుగలుమల్ల ఇవన్నీ చాలా చిన్న చిన్నవి ఇది ரொம்ப అల్పమైన సిరి కార్యాలు కానప్పుడు యేసు ప్రభువుని కలిగిన తర్వాత వచ్చే బాధలన్నీ చాలా చిన్నవి చాలా కొద్దివి కత్రాగ యేసు క్రీస్తు ఏటుకొండ పరిపాడ వరిగిలే కష్టంగల ఉపద్రవం పాడు ఏదేనను సరి అది మిగిలిన అల్పమైనది సిరివే కానపడుగరదు అయితే మన దృష్టికి ఇది చాలా పెద్దగా కనిపిస్తా ఆనా మనం పాడుగలాలి ఎవ్వరు పెరిదాగా కానపడుగరదు చాలా కష్టంగా కనిపిస్తాయి అది మిగిలిన కష్టమగా మనం కానపడుగరదు ఏంచలేనిగా కనిపిస్తాయి అది సుమక ముడియా ఒక కార్యమా కానపడుగరదు ఎందుకంటే మన చుట్టూన వాళ్ళ ఎలా ఇవి లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు ఏమేందా మనం చుట్టూన ఉన్నవాళ్ళు ఇంత పాట కష్టమిల్లారో వాళ్ళని కొట్టుకుంటారా అని చెప్పిన మాట ఇది ఒక దినము నిర్ణయించబడినది ఆనా మనం తీర్మానించబడుతున్నది అదే మహా దినము అది భయంకరమైన ఒక మతం ఆ దినాన ఈ లోకం పరిస్థితి చూస్తున్నావా అంద రాని నేను ఎవరికైనా పార్క ముడిమా బండ సందులో దాక్కుంటున్నారు అంగే పోయి కుగైగలిలే ఒలిందుకొల్గరార్గల్ ఒక మను ఒకడి ఇంకొకని చంపుకుంటున్నాడు పోపోపోపో అంగే కొలై చేయుకొల్గరార్ బండ సందులో స్థలం లేక ఒకని చంపుకొని పరిమళి దొరుకుతున్నారు అంగే అంద మరి సందుగలిలే కుగైగలిలే అంగే ఎడమలవ పోగలిమత ఒరుడు కొండ్రు ఇవుడు ఉన్నదే ఒలిందుకొల్వారు ఓ ఆ దినాన రాబోయే శ్రమలు కష్టాలు బాధలు అంత ఇంత కాదు అయ్యో అంద నాకు వరపోతే ఉపద్రవాలు పాడుగలు కొంచెం నుంచి మల్ల అవన్నీ ప్రకటన గ్రంథంలో రాయబడున్నాయి అదెల్లా అంత వెలిపెట్టిన విశేషం మీకు తెలివారు ఏర్పడుతున్నారు గత 2 సంవత్సరాలు కరోనా కాలంలో మనిషి పరిస్థితి ఎంత ఘోరమైన స్థితిలో పోయిందో నీకు తెలుసు కడంగా 2 వర్షం ప్రభువాకి కరోనా మూలమ మనిషి నిలమ ఎవరు భయంకరంగా మారిపోయినందుకు మనం కన్ను కూడా పాతుకుంటున్నాం పెద్ద దేశాలు లేదు ధనికులు లేదు చిన్నవాడు లేదు అందరూ కూడా భయపడిలో కట్టుబడిపోయి ఉన్నారు పెరియ మందర్ సందలో సరి పెరియ యానిగల సందలో సరి పెరియ ఐశ్వరాల సరి సిరివర ఏలివన యారందల సరి ఎల్లరికనే కరోనా వదనాల వారికొండ పొందు మచ్చిక చూసాము కరోనా సమయం ఆనాల అంద్రికి నమ్ముడి కన్ కూడా గాన కారణ పాతుకుంటున్నాం అసలు రాబోతుంది ఆనాల వరపోదరేది అదే మహా దినము దేవుని ఉగ్రత దినము అదే నా దేవుని ఉగ్ర కోపచినాల గనుక పోగరదు మొన్నైనా కనీసం ఇల్లలు దాకా ఉండగలిగాం ఉన్నవాళ్ళు ఏదో వీటిలో ఒడిగిపోతున్నాం కనీసం ఆహారము అన్ని దొరికాయి మనకి నమకు ఆహారం எல்லாமே நமக்கு கிடைத்திருக்கிறது கொண்டசந்தலோ கொண்டசந்தலோ தாக்குன வாడికి நீ எங்க దొరుకుతే ஆனால் குகைகளிலோ கண்மலை குள்ளியோ அங்க ஒளிந்து கொண்டு அங்க தண்ணீர் எங்க கிடைக்க போகிறது யார் வந்து அவங்களுக்கு ஆகாரம் கொடுக்க முடியும் அவங்க இன்டர்நெட் எங்க உண்டுது அவங்க இன்டர்நெட் எங்க கிடைக்கும் கரண்ட் எங்க உண்டுது அங்க பவர் கரண்ட் எங்க இருக்கும் கொண்டசந்தலோ தாக்குன வாడికి ஏ உண்டுது கண்மலையில ஒளிந்து கொண்டு என்ன கிடைக்க போகிறது இதுகோ பிராண பயமுதோ ஜனால் எக்கடி பாரி போதாரோ ఆ మనిషి కుమారుడి ఉగ్రత దినానికి భయపడి కొండ సందులో దాక్కుని ఆ వాళ్ళు వేదన అనుభవిస్తారు అక్కడ అవుడి ఉయిరి కాత్తుకొల్ల వేదనకు చెల్లి ఎంగే ఓడువార్గల్ ఆ మనిషిని కోపాగ్నికి ఆ తప్పించుకొనబడి పొలికలకు ఓడువార్గల్ ఇలాంటి మహా ఉగ్రత దినము నుంచి కాపాడటానికి యేసు ప్రభువు నీ జీవితంలోకి వచ్చారు ఇంత భయంకరమైన ఉగ్రత నాలుగు కాపాడుతుంది అక్కడ ప్రభు యేసు క్రీస్తు ఉనకుల్ల వాయిదు కొడుకుల్ల వందిరుతురా ఈ మహా ఉగ్రత దినము అనించి రక్షించబడటకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావాను ఇంత మహా ఉగ్రమైన నాలుగు వరపోగ్రదే కోపట వరపోగ్రదే అన్న నాలుగు విశ్వాసాన్ని కాత్తుకుంటున్నాయా ఈ మహా ఉగ్రత దినము నుంచి కాపాడటకు నిన్ను రక్షించుకొనుటకు దినదినము సిద్ధపడి ఉన్నావా ఇంత మహా ఉగ్రమైన ఒక కోపటి నాలుగు తప్పించుకొనబడే विशेष महानगरमे ஒரு நாயகியிலே இவ்வளவு ஐஸ்வரியமும் ஒழிந்து போயிட்டே என்று சொல்லி ஐது துக்கிப்பார்கள் மகாபட்டணம் మనుషులందరూ కలిసి ఒక మహాపట్టణాన్ని సృష్టించుకుంటారు చివరి దినాన మనుషులలో సేందు ఒక పెద్ద పట్టణాన్ని సృష్టించుకొల్వాలి కడసి నాటకు ధనికులు ధనవంతులు జ్ఞానవంతులు భూరాజులు అందరూ కలిసి ఒక మహాపట్టణాన్ని తయారు చేసుకోబోతున్నారు ఆ ఒక వరపుల నాటకంలో ఐశ్వర్యవంతులు రాజాకల్ ఎన్నో అధిపతులు జ్ఞానవంతులు సేందు ఒక
మహా పట్టణతే ఆయత చేసుకొలువా ఎంతో విలాసవంతమైన పట్టణం దేవుడు సుదుపోగమా వాయపడే ఒక పట్టణం ఆ పట్టణములో అన్ని ఫ్రీయే అన్న రాత్రిలే అన్న పట్టణంలో எல்லாம் ఇలవసమా కడికి అన్ని సుగమలు దొరుకుతాయి ఆ పట్టణములో అన్న పట్టణంలో எல்லாம் సుగపోగమా వాడికి వాడికి తీరా మంచి బిజినెస్ పాయింట్ ఆ పట్టణము నల్ల ఒక వ్యాపార స్థలమా అన్న పట్టణం ఇరు అంతకలందరూ ఆ పట్టణానికి చేరతారు వ్యాపారకారులు అన్న పట్టణంలోకి వంద కుమిదిరువారు महाबाबिलोन सकल असुत्त आविगलुक्कु कावल वीडा इरुक्रदु उग्रहमान मधुवै सृष्टि महापट्टणमाय दहन धूप चूच्न दादी विषम रोमचु एचु अयो अयो महाबल महापट्टणमा బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను కదా అని చెప్పుకొందురు అవలుడినే వేసితనం చేసి సెల్వ సెర్కాల్ వాంద భూమిని రాజాకలం అవల్ వేగ్రదినాల్ ఉండాన పొగయే కానంబోదు అవలకగా ఐదు పొలంబి అవలకు ఉండాన వాదయనాలే భయంది దూరతలి నిన్ను అయ్యయ్యో బాబిలోను మహా నగరమే బలవాన్ పట్టణమే ఒరే నాయకులే ఉనకు ఆక్యని వందదే అన్నారు వర్తకులు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తు అంగే వ్యాపారకారులం పట్టణం దపత అడువాలి రొమ్ములు పట్టుకొనుటూ అవన మార్గల అడిత్తుకొల్వాలి అయ్యో అయ్యో మా పట్టణమా అయ్యో ఇరుడి పట్టణమే అయ్యో మా బలము చేత నిర్మించబడిన పట్టణమా అయ్యో నిన్న వల్లవల కట్టపట్టైన పట్టణమే మా జ్ఞానము చేత నిన్ను సృష్టించుకున్నామే ఏమ జ్ఞానము మనం ఉరువాకికొడొమే అయ్యో కొన్ని లక్షల మంది కార్మికులు పని చేసి నిన్ను కట్టాలి అయ్యో లక్షల కార మక్కల మంది ఇది కట్టినారులే మా ధనమంతా వెచ్చించి నిన్ను కట్టుకున్నామే ఏమ పణమలన సర్వసేనలు కట్టినోమే మా సుఖభోగముల కొరకు మా వ్యభిచారము కొరకు కట్టుకున్నామే ఎంద సుఖభోగత కాదు వ్యభిచారం వేసి తరత కాను కట్టినోమే ఆ మా కొరకు కట్టుకున్న పట్టణము ఎంద కా కట్టపట్టంద మాదా పట్టణం ఈ పట్టణము ఏమైంది ఇంద పట్టణం నిన్నా ఒక్క గడియలోనే నాశనం అయిపోయింది ఒరి ఇమకు ఇదల అయిపోయింది ఒక్క గడియలో సర్వ నాశనం అయిపోయింది ఒరి ఇమకు ఇదల సర్వమాగ ముడిని కొట్టి విట్టారు ఒక్క గడియలోనే ఈ పట్టణము ముంచబడినది ఒరి ఇమకు ఇదల ముడిగిపోయినది ఒక్క గడియలోనే కనుమరుగైపోయినది ఓరి ఇమకు ఇదల కందలకు మరివగ పోయింది దేవుని తీర్పు ఒక్క గడియలోనే రాబోతున్నది దేవుని న్యాయ తీర్పు ఓరి ఇమకు ఇదల వరపోగరు पंग ఆయన మెల్లాలని పంగడుకవేండా సిద్ధము లేకుండా బలలో చేయవేస్తే ఒక్క
గడియలో ఉగ్రత రాబోతుంది జ్ఞాపకం చేసి నీ ఆయుధం ఇల్లాము పందిల కైవై పోయామా కొడు ఇమడిపోయారు న్యాయత కొరే న్యాయమును పొందికో అబట్టి లోకాన్ని చూడమాక ఇన ఉలయత పార్కవేందా ఆ పట్టణాలను చూడమాక ఆ పట్టణత పార్కవేందా ఒక విలాసాలను చూడమాక ఇన ఉలయత సుఖమగత పార్కవేందా ఒక సుఖమగత చూడమాక ఉలయత సుఖత పార్కవేందా ఒక గడియలో తీర్పు రాబోతుంది దానికి కొడు ఇమ పొడిగల అదికి ముడి వరపోతుంది ఆ మహాసింహాసనాన్ని అధిష్టించిన దేవుడు మహా ఉన్నతమైన సింహాసనం వీటిన దేవుడు ఒక్క గడియలో తీర్పు తీర్చబోతున్నాడు వయ్యవని ఇమడిపోయిన న్యాయ తీర్పు కొండ వరపోతుందా ఉగ్రత దినము బహు భయంకరము అంత భయంకరమైన న్యాయ తీర్పు మిగము భయంకరం ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకున్న వాడు ఎవడు లేడు అన్ని ఉగ్రతను నా తప్పించుకున్న ఒరువన గడియాలి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక కారణము ఒకే ఒక అవకాశం అనుకున్నది అదే ప్రభు యేసుక్రీస్తు వారు అంత ఉగ్రతలందు న్యాయ తీర్పులందు నీ తప్పించుకోవాల వేమయ్యనాల అది ఒరే ఒక వైపుండు అది కత్రాని యేసుక్రీస్తు మాత్రమే ప్రభు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావాలేదా కత్రాని యేసుక్రీస్తు వారి సొంత రక్షకుడిగా నీ ఏర్పుకొన్నా ఇల్లియా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తములోని పాపములను కడుక్కున్నావాలేదా కత్రాని యేసుక్రీస్తు రక్తములో పాపాలు కడుగుపట్టదా ఇల్లియా ప్రభు యేసుక్రీస్తు వారి కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావాలేదా కత్రాని యేసుక్రీస్తు కాకవరు పరిశుద్ధమైన జీవి సైదుకుంటుందా ఇల్లియా ఆయన బాప్తిజంలో పాల్గొన్నావాలేదా ఆయన జ్ఞానస్నానంలో పాల్గొట్టుకున్నా ఇల్లియా ఆయన బలలో చేయవేస్తున్నావాలేదా ఆవుడియ పందిరిని కైవేకరాగ ఇల్లియా ఆయన ఆరాధిస్తున్నావాలేదా ఆయన ఆరాధన చేయగరాగ ఇల్లియా ఓ ఇవన్నీ ఆయన ఉగ్రత దినమునకు నిన్ను రక్షించుకొనుటకు కారణమవుతాయి ఇవిగల్లా అనుకరణ మారిలే నీ తప్పించుకొనబడియాక ఇవిగల్లా మారిపో ఆ ఉగ్రత దినము నుంచి నిన్ను కాపాడేది కేవలము ప్రభు యేసుక్రీస్తు వారి మాత్రమే అంత ఉగ్రత నాలుగు నిన్ను కాపాడుకొనే ఒరేయుడు వెళ్ళి కపాలు యేసుక్రీస్తు వారు మాత్రమే రోజు భూమి ఆకాశములు కనుమరుగైపోతాయి అందునాలే భూమి ఆకాశము కందులకు మరివాగ ఓడిపోయి గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ఉన్నది మనుషులకు నిలుచు చోటు లేకపోయే తవిలిపట్టు విశేషమునలో 10వ వచనము వాసికింబడు మరిది నిరుకుపుటి స్థలము అవనికి ఇల్లి భూమి ఆకాశములు కనుమరుగైపోయి నిలువు చోటు లేని పరిస్థితి ఇంద వానము భూమియు నిరుకుపుడలపడికి అది మాయమైపోదరు వరకు నాటలాగా ఇరుగురు లేకపోతే ఎక్కడ ఉంటావు నువ్వు నేను భూమి ఇల్లియద నీ ఎంగే నిరుకుమయ్యో ఇదిగో అంత ధ్యాన జరగబోతున్న స్థితి ఇది ఇదో కడసి నా నడకపోగరు వరకేనమయ్యి భూరాజులు గొప్పవారు సైతము తప్పించుకోలేని ఆ మహా ఉగ్రత దినము నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసు ప్రభు మాత్రమే నీకు మార్గమై ఉన్నాడు రాజాగ్రానాలం ఐశ్వర్యానాలం జ్ఞానగ్రానాలం తప్పించుకోవాలని నాయలే నీ తప్పించుకోలేని అది కొరియ గురువై కత్రాకి యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడి మాట నిలిచి అంత వార్త యాసు పేరు ఆకే నమ్మకేట సత్యత్రపడి ఇంత పరమ